మా
मन चित्रा देवी मन को बंगार वर्धन अनेक विंट अंत मन बहुमान మన మేడమ చూసావా ఏంటి అదిగో చూడమ్మా చూడు చూడు చూడమ్మ ఎంత చక్కగా ఉందో శివో ఎక్కడో పావురం వచ్చి మన మేడపైన వాలినది ఆ పావురం తెల్లగా ఉంటది అవును పావురం నల్లగా ఉంటది కానీ ఆ పావురం పచ్చగా ఉంది అదేనమ్మ మాకు చాలా వింతగా ఉంది నల్ల పావురం తెల్ల పావురం అవును చూశాం అవును కానీ పచ్చ పావురాన్ని మనం చూడలేం చూడటం ఇదే మొదటిసారి అయితే పావురం సరే చాలా అందముగా ఉంది ఆహా చాలా పొజిషన్ లో ఉంది సరే కానీ ఆ పావురం మాత్రం వేదవాళ్ళు పెంచిన పావురం కాదు మనలాంటి రాజులు పెంచినటువంటి పావురం సరే దాని పొజిషన్ అలా ఉపయోగిస్తుంది అవును కష్టపడి ఆహా పావురాన్ని పట్టి తీసుకొచ్చిన ఒక చెప్పండి అయితే తీసుకొస్తే మాకు ఏమి ఇస్తావు మీకు చీరలు ఇస్తాను జాకెట్ ఇస్తాను పట్టకాలు ఇస్తాను అంతతో అలాగే కష్టపడి మన చిత్రాంగ దేవగారు మన పేరు తెచ్చినట్లుగా మన బహుమానాలు పట్టాలి ఇప్పటికే మనం చాలా పేదవాళ్ళం ఇప్పుడే ధనవంతులు అవ్వాలంటే ఆమె దగ్గర మెప్పు పొందాలంటే మన పావురాన్ని తోటలు అంట డొంకలు అంట తొప్పలు అంట తిరిగి తిరిగి పట్టి పావురం తెచ్చి నీకు ఇచ్చాం శాబాష్ శాబాష్ చాలా చక్కగా ఉంది పావురం అవునమ్మా ఇంత చక్కని పావురం నిలనోడు లేదు మంత్రి ఆహా అబ్బా ఈ పావురం అవును ఎలా ఉన్నారు తెలుసా ఓయ్ మంత్రి ఎలా ఉందమ్మా మెలసేనా శాబాష్ మోరలే Thank you.
మంత్రి తెగవ చేసి ఆ ఏడుపు ఎలా తగ్గిస్తున్నారు? మంత్రి మీ తండ్రి దగ్గర ఉన్న మంత్రి నేను. అలాగునా? 60 సంవత్సరాల వయసు గల ముసలివాడి. అవును. నువ్వు పొరవాడే 18 సంవత్సరాల వయసు గల చిన్నవాడు. అవును. సారింగ ధరా నువ్వు ఏడకమ్మా, నీ పావురాలి ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా ఎతికి నీ పావురాన్ని తీసుకొస్తా. మరి ఇంకా చూడాలనుందే? చూడాలనుంది. చూపిస్తా. ఎక్కడ ఎక్కడ నా పావురు చూపెడు మంత్రి. పొద్దు పట్ట పసుపు నీటిలో కలిపి నాలుగు భవనాలు కూడా తూర్పు పడబట్ట ఉత్తర దక్షిణ అంగ అమ్మంగ లేపాలి గోపాలి పాంచాలి మలయాళ దేశం. ఆ ఒక డేరాలు చూపిస్తున్న మంత్రి. అలాగునా? మంచి మంత్రి అన్నమాట. సారి ధర ఒకసారి చూడమ్మా నీ పావురు అని చూడు. కోట సౌదుపై ఆడుకునే బాలెవరు? ఆ బాలపై మధ్య ఉండే అందమైన బాలిక ఎవరు? బాగుందయ్యా, పావులను చూడవయ్యా అంటే ఆ బాలికలు ఎవరు, ఆ కన్యలు ఎవరు అని అంటున్నావు. అవన్నీ నీకు అనవసరం. పావులు ఉందా లేదా? ఉన్నది. నేను వెళ్ళి పావులను తీసుకొస్తాను. అడ్డు లేదు. నీకు ఎందుకంత శ్రమ? నువ్వు ముసలవాడు. అవును. చాలా వయసు అయిపోయింది. అవును. నేను వయసును కురవాడిని కదా. నువ్వు ఎలాగా నా పావులను చూపెట్టావు కాబట్టి నా పావులను నేనే తెచ్చుకుంటున్నా కాబట్టి నువ్వు ఉండి వస్తావు. నువ్వు ముందన్నావు కదా కన్యలు ఏమిటి, ఆ చలిపతి ఎవరు, ఆ భామలు ఎవరు అడిగావా? అందుకు నువ్వు వెళ్ళి ఉంటావు, నేను వెళ్ళి పావురాన్ని తీస్తాను. మంత్రి వర్యా, నువ్వెన్ని చెప్పినా సరే, నువ్వెన్ని మా నాటకాలు ఆడినా సరే, నువ్వెన్ని మనపాలిట్టినా సరే, నా పావురు నేను వెళ్ళి తెచ్చుకుంటాను కాబట్టి నా తోవకు మాత్రం నువ్వు వట్లేసిపో. ఆవిడ ఎవరనుకున్నావు? ఎవరు? మహా ఒక చిత్రాంగుదేవి. ఆ చిత్రాంగుదేవి దగ్గర ఉండిన దాసీలు వాళ్ళు వరవరములు మీరువాకాంతలు శ్రీకాంతం పేర్లతో ఉన్నారు. అలాగా అక్కడ మగవాళ్ళకి వీల్లేదు, మగవాళ్ళకి వెళ్ళకూడదు. నేనే ముసలవాడిని మంత్రిని, నన్ను అందరికీ తెలుసు, మీ నాన్నగారితో ఉన్న మంత్రిని. నేను వెళ్ళి పావురాన్ని తీసుకొస్తాను. అమ్మ ఒకసారి నా పావురాన్ని తెచ్చుకొని నేను వెళ్తున్నా కాబట్టి నువ్వు నా కాళ్ళకు అడ్డు వచ్చినా సరే. ఈ రోజులు అలాంటివి అవును అనుకుంటే మాత్రం ఆగకూడదు. కురవాళ్ళకి వెళ్ళాలంటే వెళ్ళాలి, ఉండాలంటే ఉండాలి. అవును అంతే కదా. అందుగురించి ఒక విషయం ఏంటి రాజా? నాకు చాలా శ్రమ తప్పించావు. మరి ఆ చిత్రాంగుదేవి మేడకి వెళ్ళి నాకు పిల్లతల్లి అవుతుంది కదా, అలాంటప్పుడు నా పిల్లతల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నా పావు నాకు ఇచ్చి నా స్నేహితులతో నేను ఆడుకుంటానని అడగడంలో తప్పేముంది అని అంటున్నా. ఓహో, ఇప్పుడు వరుసగా నేను అసలే ప్రమాదం నాకు ఉంది. నా పిన్నమ్మ నా సుత్తం నేను వెళ్ళి పావురం తెచ్చుకుంటాను అంటున్నావు. అందులో చాలా తేడాలు ఉన్నాయి. ఏంటంటే తేడాలు? ఆవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు పిన్నమ్మ అంటే ఎలాంటి పిన్నమ్మ అనుకున్నావు? ఎలాంటి పిన్నమ్మ? అదొక్క పిన్నమ్మ. తిరతల్లి అంటే తండ్రి తర్వాత తండ్రి చేసుకుంటే పిన్నమ్మ అవుతుంది, లేదంటే అమ్మ తర్వాత అమ్మ అయితే పిన్నమ్మ అవటం. అదొక్క పిన్నమ్మ ఇంకా ఎక్కడా లేవు, రెండు పిల్లలే ఉంటుంది. అదొక్క పిన్నమ్మ, అదొక్క పిన్నమ్మ, ఇదొక పిన్నమ్మ అంటే మీ చెలికత్తు బాగా చెబుతుంది. నీవే బాగా చెప్తున్నావు కాదు. ఏంటి అదొక్క పిన్నమ్మ అంటే నాకు చెప్పమంటావు? చెప్పాలి. చిన్న తమ్ముడు ఆవిడ నీకు భార్య అవుతుంది, అది పిన్నమ్మ వరుస. చిన్నతనంలో ఆవిడ నాకు భార్య. మరేమిటయ్యా, అందుకే నేను వెళ్ళొద్దు అంటున్నాను. నీకు పిన్నమ్మ అన్నానా? అవును. ఆవిడ నీకు భార్య. నాకు భార్య? చెప్పమ్మా. అలా చెప్పు. నీకు తెలీదా? నాకు తెలియదు. చిన్నతనం వల్ల రాజగారు ఆ కామదేవుడు నీకు అడిగారు మీ నాన్న. వరవరంబలు మెరువాకాంతలు చెలికాంతలో తిరుగుతున్నటువంటి చిత్రాంగుదేవి, చక్కని పొజేసినటువంటి కురుదేవి. సభాష్ ఎక్కడ తెలుసా? కేకయనాపాలం దేశం వెళ్ళినటువంటి మహారాజు కుమార్తె. అవును. ఆయా చిత్రాంగుడి రాజకర్పవాసాన్ని పుట్టిన చిత్రాంగుదేవి. ఆ చిత్రాంగుదేవిని మీ నాన్న మీ పటం పల్లకిలో పెట్టి పురోహితుల చేత అడిగించారు. మీ పటమ చిత్రాంగుదేవి అప్పటికి ఎన్నో పటములు నాకు ఇష్టం లేదు అంటున్నారు. అవును. మీ పటము చూసి ఆవిడ ఇష్టపడిపోయింది, సంబంధం రైట్ అయ్యింది. మళ్ళీ పురోహితులు ఆ చిత్రాంగుదేవి పటము తెచ్చి మీ నాన్నకి ఇచ్చారు.
ఓహో అలాగా నాన్న ఎవరు ఎవరు రాజమహేంద్రపట్నం వెళ్ళినటువంటి రాజరాజ నరేంద్రుడు నరేంద్రుడు అలాగా ఆ పట్టణం చూసి మీ నాన్నగారు మరి మా యావుడికి అంటే ఎవరు మీ తల్లి అవును పద్మాంగదేవికి తెలియకున్నా నీకు తెలియకున్నా మళ్ళీ రహస్యంగా మంత్రుల చేత ఆవిడ హంత చందాలు చూడలేక ఆవిడ రూపిలాసులు చూడలేక ఓహో ఎటువంటి చిన్నది అవును మేము రాజులమి మా రాజులకి రెండో ఎదురు లేదు అవును నేను చేసుకుంటారని మీ నాన్నగారు నీకు అడిగిన తర్వాత నీ పటము చూపించి పిల్ల అక్కడ రైట్ అయిన తర్వాత నీ పటము దాచివేసి చక్కనైనటువంటి ఆ ఒక చిత్రాముడి మీ నాన్నగారు వెళ్ళకున్నా మరి ముసలవాడు కదా అవును వెళ్ళకున్నా కత్త కంకణం కట్టుకొని చక్కనేనిలో పెళ్లి చేసిరమ్మని మంత్రులకి సలహా ఇచ్చారు ఓహో ఆ రోజులో తీరేటి అప్పుడు పద్దకుడు జనం ఆ రోజులో తీరా తీరి కాదయ్యా మరి పెళ్లి కొడుకు ముసలవాడిని చూడదా నీ పటము ఆవిడ దగ్గర ఉండిపోయింది అవును ఆవిడ పటము ఎక్కడికి వచ్చింది అవును ఆవిడ పటం నువ్వు చూడలేదు మీ నాన్న చూశారు చూసి నీ కాకుండా మీ నాన్నగారు పెళ్లి చేసుకున్నారు అలాగా కత్తితో కళ్యాణం చేసుకుని అవును సారి సీరుడితో శ్రేణులు గుర్రాలతో వెండి బంగారంతో మహాజనుడు సీతారాముడు వెళ్ళిపోచ్చింది ఇక్కడికి అలాగా అప్పుడు మీ నాన్న ఏడంతస్తుల కళాకారం మేడలో ఆ రాత్రి ముహూర్తం పెట్టారు నీ పటం ఆవిడ ఒడిలో ఉంది నీ పటం చూసుకొని ముహూర్తం గదిలోకి వెళ్ళింది ఓహో ముహూర్తం గదిలో ఎవరున్నారు మీ నాన్నగారు ఆవిడ ఒక మధ్యలో ఉండేటువంటి డేరా తెచ్చి చూసింది డేరా దించింది ఏమిటి 18 సంవత్సరాల వయసు గల కుర్రవాడు నాకు భర్త ఒలిచింది యువరాజు గారు అవును ఈ ఒక కుర్రవాడు కాకుండా ముసలివాడు ముహూర్త గదిలో ఉన్నారు నేను కత్తితో కళ్యాణం చేసుకొచ్చాను అవును అచ్చా ఏమిటో ఈ వయను నాకు అర్థమవుతుంది కాదని ఆ చిత్రాముడు నీ పటముడు ఎప్పుడు కూడా ఆ ఒక గుండెలు పడి పెట్టుకుని పువ్వులు వేసుకుని ఆ ఒక పలహారం తెప్పించుకొని చక్కని పూజలు చేస్తుంది ఇప్పుడు వచ్చి నీ పటాన్ని కాదు అలాగా మీ నాన్నగారు అదే రోజు నుంచి వేట మార్గం వెళ్ళిపోయారు ఇప్పటికి వచ్చి ఇంకా రావడం లేదు మీ నాన్న అంటలేదు ముట్టలేదు కానీ మీ నాన్న పేరు మీద కళ్యాణం జరిగింది కాబట్టి మీ నాన్నకు భార్య నీకు తల్లి చిన్నతనంలో అడిగిన చేత నీ పట నీ పటం ఆవిడ దగ్గర ఉండి చేత నీ మీద మనస్తో ద్వాసతో ఉన్నది కాబట్టి నీకు భార్య అని నేను చెప్పుకొస్తున్న మంత్రిని కాబట్టి పెద్దవాడిని ముసలివాడిని కాబట్టి ఎంత కథ నాకు తెలుస్తుంది నీకు తెలుస్తుందా నాకు తెలియదు నన్ను అడిగిన కొలవాడు ఏ ప్రాణం వస్తారు ఏ దారి వస్తారని నీ గురించి ఎదురు తరుగా చూస్తుంది మహాజనం అలాగా ఈ టైంలో కానీ వెళ్ళావా నిన్ను కౌగులిస్తాది నిన్ను ప్రేమిస్తాది ఆ మాట తప్పుకోలేక తప్పించుకోలేక పాపంలో నువ్వు దిగిపోతావు నీ కురలు పేలిపోతాయి అలాగునా అందు గురించి ఎంత మాత్రం మీ నాన్నగారు ఒప్పరు ఒక్క వాణంతో వరగే చంపిస్తారు మహారాజు గారు అవును వెళ్ళకయ్యా మంత్రివర్య చిన్నప్పటి నుంచి 11 తారాల నుంచి కూడా మా నాన్న దగ్గర ఇప్పుడు వరకు కూడా నువ్వు మంత్రిగా చేస్తున్నావు ఇంకొకరైతే నీ శిరసను తీసి తల్లికి కొడుకి అక్రమ సంబంధం కడతావా ఓహో నేను తల్లికి కొడుకి అనేక అనుమానాలు పెడతావా కాదయ్యా ఉన్న మాట చెప్పాను అనుమానం ఏం చెప్పలేదు ఉన్న మాట చెప్పాను నువ్వు ఎన్ని మాటలు చెప్పరా నేను విన్నావు ఇంకొకరైతే మాత్రం నీ శిరస్సును ఖండించి నా కోట సౌదం కేసు కట్టుకుంటున్నావా చెప్పిన మాట అవును మంత్రి చెప్పిన మాట అలా తెలియక మూరతో సారింగధరుండు ఆహా మూర తోపున సారింగధరుడు పావులు సర్దం మీద బయలుదేరి ఇక్కడ కథ సమర్పించారు సర్వమంగళ నామ సీత.